सेकेंड ईयर फोर्थ सेमिस्टर स्टूडेंट्स बिजनेस क्लास लो इवाळ चेल्लिंपु जरगनि अम्मकंदारुडु अनपेड वेंडर गुरिंचि डिस्कस चेद्दां। सेल ऑफ गुड्स एक्ट लो इदि ఒక భాగం మీరు సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులకి జూలై 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అంచేత విషయాన్ని మీరందరూ దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను। టైం ఎంత లేదు కాబట్టి యూట్యూబ్ క్లాసెస్ ప్లస్ మీ దగ్గర ఉన్న మెటీరియల్ ని చదువుకోండి। చెల్లింపు జరగని అమ్మకందారుడు అంటే సరుకును అమ్మినందుకు గాను పూర్తి ప్రతిఫలము పొందని వ్యక్తిని చెల్లింపు జరగని అమ్మకందారుడు అని అంటారు। సెక్షన్ 45 సబ్సెక్షన్ 1 ప్రకారము బిల్లు లేదా ప్రామిసరీ నోటు లేదా చెక్కు పొంది అది అనాదరణ జరిగినప్పుడు అమ్మకందారుని చెల్లింపు జరగని అమ్మకందారుడు అంటారు। అయితే చెల్లింపు జరగని అమ్మకందారుడుగా భావించాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే షరతులని తృప్తి పరచవలసి ఉంటుంది। అది ఒకటి రావాల్సిన ప్రతిఫలమును పొందకుండా ఉండాలి, ప్రతిఫలమును వసూలు చేసుకోవడానికి హక్కు కలిగి ఉండాలి, బిల్లు లేదా ప్రామిసరీ నోటు లేదా చెక్కు పొంది అది అనాదరణ జరిగి ఉండాలి। అమ్మకందారుడు అంటే వాస్తవ అమ్మకందారుడు అయి ఉండాలి। అమ్మకందారుడు తరపున సరుకులను కలిగి ఉన్న వ్యక్తి అతను ఏజెంట్ అవ్వచ్చు, కన్సైన్ అయినా అవ్వచ్చు। ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ ప్రూవ్ చేయగలిగినట్లయితే అతన్ని చెల్లింపు జరగని అమ్మకందారుడిగా ట్రీట్ చేయవచ్చు। అయితే చెల్లింపు జరగని అమ్మకందారుడికి కొన్ని హక్కులు ఉన్నాయి, రైట్స్ ఆఫ్ యాన్ అన్పెయిడ్ సెల్లర్ ఆర్ అన్పెయిడ్ వెండర్। సాధారణ కాంట్రాక్టుల మాదిరిగానే అమ్మకం కాంట్రాక్టు కూడా అగ్రిమెంట్ ద్వారా ఏర్పడుతుంది। అమ్మకం కాంట్రాక్టులో పార్టీలు నిబంధనలను ఏర్పాటు చేసుకుంటారు, స్టిపులేషన్స్। ఆ నిబంధనల్లో కొన్ని ముఖ్యమైనవి, మరికొన్ని అంత ముఖ్యమైనవి కాదు। అయితే ముఖ్యమైనటువంటి నిబంధనలని షరతులు అని, అంత ఇంపార్టెంట్ కాదనుకున్న వాటిని పూచీలు అని అంటారని మనం పూచీలు షరతులలో మనం చెప్పుకున్నాం। హక్కులు అంటే అన్పెయిడ్ సెల్లర్ యొక్క రైట్స్ వస్తువుల మీద ఉంటాయి, కొనుగోలుదారుడి మీద కూడా ఉంటాయి హక్కులు, వస్తువులపై హక్కులు,
కొనుగోలుదారుడిపై గల హక్కులు. వస్తువులపై హక్కుల్ని సరుకు మీద హక్కు బదిలీ కానప్పుడు, సరుకుపై గల హక్కు బదిలీ అయినప్పుడు. సరుకు మీద హక్కు బదిలీ కాకుండా ఉన్నట్లయితే సరుకు బదిలీని నిలుపుదల చేయవచ్చు, మార్గ మధ్యంలో ఉన్న సరుకును కూడా నిలుపుదల చేయవచ్చు. సరుకుపై ఉన్న హక్కు బదిలీ అయిపోతే లీన్ హక్కు, మార్గ మధ్యంలో ఉన్న సరుకును నిలుపుదల చేసే హక్కు, తిరిగి అమ్మే హక్కు. ఇవి వస్తువుల మీద అన్పైడ్ సెల్లర్కి ఉండేటటువంటి హక్కులు. కొనుగోలుదారుడి మీద ఉండే హక్కులు ఏమిటంటే, ధర కోసం దావా వేసుకోవచ్చు, నష్టపరిహారం కోసం దావా వేసుకోవచ్చు, గడువు తేదీకి ముందు కాంట్రాక్ట్ను రద్దు చేసుకోవచ్చు, వడ్డీ కోసం కూడా దావా వేసుకోవచ్చు. మనం పైన చెప్పుకున్నట్లుగా చెల్లింపు జరగని అమ్మకందారుడి యొక్క హక్కులు 2 టైప్స్. అమ్మిన సరుకు మీద ఉండే హక్కులు, కొనుగోలుదారుడి మీద ఉండే హక్కులు. రైట్స్ అగెనిస్ట్ ది గూడ్స్, రైట్స్ అగెనిస్ట్ ది బాయర్ పర్సనల్లీ. సరుకు మీద ఉండేటటువంటి హక్కులు ఏంటంటే సెక్షన్ 46, 54 వరకు ఉంటుంది. సరుకుపై గల హక్కు కొనుగోలుదారుడికి బదిలీ కానప్పుడు, అలాగే సరుకు మీద ఉన్న హక్కు కొనుగోలుదారుడికి బదిలీ అయినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఉంటుంది. అంటే సరుకు మీద ఉన్నటువంటి హక్కు కొనుగోలుదారుడికి బదిలీ కానప్పుడు ఏం చేస్తాడంటే, సరుకు డెలివరీని ఆఫ్ చేయొచ్చు. లేకపోయినట్లు మార్గ మధ్యమంలో ఉన్న సరుకుని కూడా నిలుపుదల చేయటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ వస్తువు మీద హక్కు అతనికి బదిలీ అయిపోయినట్లయితే, దాని మీద లీన్ హక్కు ఉంటుంది, మార్గ మధ్యమంలో సరుకు నిలిపివేసే హక్కు ఉంటుంది, సరుకుని తిరిగి అమ్మే హక్కు ఉంటుంది. అసలు లీన్ హక్కు అంటే ఏమిటి? సెక్షన్ 47 ప్రకారము ప్రతిఫలము వసూలు కానంత వరకు సరుకులను తన స్వాధీనంలో ఉంచుకోవడానికి ఉన్న హక్కుని లీన్ హక్కు అని అంటారు. అంటే చెల్లింపు జరగని అమ్మకందారుడికి సరుకును కలిగి ఉండి దిగువ సందర్భాల్లో లీన్ హక్కును ఉపయోగించుకోవచ్చు. సరుకులు అరువుపై అమ్మినప్పుడు గడువు తేదీ పూర్తయిన తర్వాత హక్కు వస్తుంది. అరువుకు ఇచ్చేటటువంటి షరతులు లేకుండా వస్తువులను అమ్మినప్పుడు, అంటే నగదుకు అమ్మినప్పుడు, కొనుగోలు చేసిన వ్యక్తి దివాళా తీసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో లీన్ హక్కుని ఉపయోగించవచ్చు. లీన్కి సంబంధించిన నిబంధనలు ఏంటంటే, సరుకును కలిగి ఉన్నంత వరకు అమ్మకందారుడు లీన్ హక్కును ఉపయోగించుకోవచ్చు. అతడు కానీ అతని ఏజెంట్ కానీ ఈ లీన్ హక్కును ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. సరుకు హక్కు పత్రాలు తన వద్ద లేకపోయినప్పటికీ, వస్తువుల స్వాధీనం ఉన్న ఎడల అమ్మకందారుడు ఈ హక్కు ఉంటుంది అమ్మకందారుడికి. లీన్ హక్కును భావ ప్రకటన లేదా అమ్మకందారుడు వదులుకొని ఉండకూడదు. ఈ హక్కును సరుకు ప్రతిఫలం కొరకు మాత్రం ఉపయోగించుకోవాలి, ఇతర బాకీల కొరకు ఈ హక్కును ఉపయోగించుకోకూడదు. దీనినే ప్రత్యేకమైనటువంటి లీను అని అంటారు, స్పెసిఫిక్ లీన్. సరుకు పాక్షికంగా డెలివరీ చేసి ఉన్నట్లయితే తన వద్ద ఉన్న మిగిలిన హక్కుపై ఈ లీన్ హక్కును కలిగి ఉంటారు. అయితే లీన్ హక్కు కొన్ని సందర్భాల్లో రద్దు అవుతుంది. అమ్మిన సరుకును రవాణాలో వేయగానే లీన్ హక్కు అయిపోతుంది. కొనుగోలుదారుడు లేదా అతని ఏజెంట్ సరుకును న్యాయాత్మకంగా పొందినప్పుడు లీన్ హక్కు పోతుంది.
భావ ప్రకటన ద్వారా ఈ లీన్ హక్కుని వదులుకున్నప్పుడు కూడా అమ్మకపు కాంట్రాక్ట్లో లీన్ హక్కు పోతుంది. ప్రత్యంగన లేదా ప్రవర్తన ద్వారా లీన్ హక్కును వదులుకున్నప్పుడు కూడా పోతుంది. అమ్మకందారుడు ప్రతిఫలము చెల్లింపునకు సంబంధించినటువంటి గడువు తేదీ పొడిగించినప్పుడు కొత్త తేదీ వరకు ఈ లీన్ హక్కుని వదులుకోవచ్చు. మార్గ మధ్యమంలో సరుకుని నిలుపుదల చేసే హక్కు. అమ్మకందారుడు సరుకుని రవాణా చేసిన తర్వాత కొనుగోలుదారుడు దివాళా తీసిన ఎడల పైకం వచ్చేంత వరకు నిలుపుదల చేసుకునే హక్కును అతను ఉపయోగించుకోవచ్చు. సరుకును కొనుగోలుదారుడికి రవాణా చేయగా దాన్ని డెలివరీ తీసుకోవడానికి కొనుగోలుదారుడు లేదా అతని ఏజెంట్ తిరస్కరించినప్పుడు అమ్మకందారుడు ఈ హక్కును ఉపయోగించుకోవచ్చు. రవాణా సంస్థ సరుకుని దిగువ హోదాల్లో కలిగి ఉండాలి. అమ్మకందారుడు ఏజెంట్గా ఉంటుంది, లేకపోతే కొనుగోలుదారుని ఏజెంట్గా కూడా ఉంటుంది. తన పేరు మీద ఉన్నప్పుడు అంటే రవాణా సంస్థ తన పేరు మీద సరుకును కలిగి ఉన్నప్పుడు అమ్మకందారుడు మార్గ మధ్యంలో సరుకును యథేచ్ఛగా నిలిపి చేసే హక్కు ఉంటుంది. ఈ లీన్ హక్కుని మార్గ మధ్యమంలో రవాణా పరిసమాప్తి ఇదేంటంటే నిర్దేశించిన ప్రదేశానికి సరుకులు చేరకపోయినప్పటికీ కొనుగోలుదారుడు అతని ఏజెంట్ డెలివరీ తీసుకున్నప్పుడు, నిర్దేశించినటువంటి ప్రదేశానికి చేరిన తర్వాత రవాణా సంస్థ ఆ సరుకును కొనుగోలుదారు తరఫున బెయిలీగా ఉంచుకోవచ్చు. రవాణా సంస్థ లేదా బెయిలీ సరుకును కొనుగోలుదారుడికి లేదా అతని ఏజెంట్కి అజాగ్రత్త వలన డెలివరీ చేయడానికి నిరాకరించినప్పుడు, సరుకులను పాక్షికంగా డెలివరీ చేసినప్పుడు రవాణాలో మిగిలి ఉన్న సరుకుల్ని నిలిపివేయవచ్చు. కానీ పాక్షికంగా డెలివరీ చేసిన తర్వాత మిగిలిన సరుకులకు సంబంధించి అదే అభిప్రాయం అవలంబించి మొత్తం సరుకు స్వాధీనం వదులుకున్నట్లుగా అర్థాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. కొనుగోలుదారుడు సరుకు డెలివరీని నిరాకరించినప్పుడు రవాణా సంస్థల అధీనంలో సరుకు ఉన్నప్పుడు మార్గ మధ్యమంలో రవాణా అంతం కాదు. మార్గ మధ్యమంలో సరుకుని నిలుపుదల చేసే పద్ధతులు ఏంటంటే, చెల్లింపు జరగని అమ్మకందారుడు సరుకును స్వాధీనం చేసి లేదా రవాణా సంస్థకు నోటీసును జారీ చేసి ఉపయోగించుకోవచ్చు. అయితే అలాంటి నోటీసు ప్రిన్సిపల్కు లేదా సరుకు కలిగి ఉన్న వ్యక్తికి జారీ చేయవచ్చు. ప్రిన్సిపల్కు నోటీసు జారీ చేయవచ్చు. అలా జారీ చేసినప్పుడు అతడు తన ఉద్యోగికి ఆదేశాలు ఇచ్చి కొనుగోలు డెలివరీ ఆపివేయటానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లుగా గమనించాలి. రవాణా సంస్థకు నోటీసు అందగానే సంస్థ సరుకులను అమ్మకందారుడికి తిరిగి డెలివరీ చేయాలి. తిరిగి డెలివరీ చేయడానికి అయినటువంటి ఖర్చులను అమ్మకందారుడే భరించాలి. రవాణా సంస్థల బాధ్యత ఏంటంటే, అమ్మకందారుడు నోటీసు జారీ చేసిన తర్వాత ఆ సరుకును కొనుగోలు వ్యక్తికి డెలివరీ చేసినప్పుడు లేదా అమ్మకందారుడికి డెలివరీ చేయడానికి నిరాకరించినప్పుడు రవాణా యజమాని కన్వర్షన్కు బాధ్యుడు లేదా అజాగ్రత్తగా ఇతర వ్యక్తికి సరుకులు వినియోగించుకోవడానికి కన్వర్షన్ అని అంటారు. తప్పనిసరిగా సరుకును అమ్మకందారుడు డెలివరీ చేసినప్పుడు అతడు కొనుగోలుదారుడికి కన్వర్షన్గా బాధ్యుడవుతుంటాడు. లీన్ హక్కు మరియు మార్గ మధ్యమంలో సరుకును నిలిపివేసే హక్కు మధ్య ఉన్న తేడాలు. అలాగే కొనుగోలుదారుని ద్వారా అమ్మకం లేదా తాకట్టు, సరుకులను తిరిగి అమ్మటం, అలాగే కొనుగోలుదారుడిపై గల హక్కులు, ధర కోసం అంటే చెల్లింపు జరగని అమ్మకందారుడు కొనుగోలుదారుడి మీద కొన్ని హక్కులు కలిగి ఉంటాడు, ధర కోసం దావా వేయడానికి అవకాశం ఉంటుంది, సరుకు బదిలీ అయినట్లయితే కొనుగోలుదారుడికి సరుకు బదిలీ చేసినప్పుడు ప్రతిఫలం చెల్లించడానికి నిరాకరించిన ఎడల అమ్మకందారుడు సరుకు ధర కోసం అతని మీద దావా వేయవచ్చు. సరుకు బదిలీ కానప్పుడు డెలివరీతో ప్రమేయం లేకుండా కొనుగోలుదారుడు ఒక ప్రత్యేకమైనటువంటి తేదీన ప్రతిఫలం చెల్లించవలసి ఉన్నప్పుడు,
సరుకు బదిలీ కాకపోయినప్పటికీ కొనుగోలుదారుడు ధరను చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు అమ్మకందారుడు అతని మీద ధర కోసం దావా వేయవచ్చు, నష్టపరిహారానికి దావా వేయవచ్చు. ఇదేంటంటే షూట్ ఫర్ డ్యామేజ్, కొనుగోలుదారుడు పొరపాటున అశ్రద్ధ చేసిన, డెలివరీ పొందడానికి తిరస్కరించిన, ప్రతిఫలం చెల్లించడానికి తిరస్కరించిన అతని మీద అమ్మకందారుడు నష్టపరిహారం కోసం దావా వేయవచ్చు. గడువు తేదీకి ముందుగానే కాంట్రాక్ట్ రద్దు చేయుట, కొనుగోలుదారుడు ఆ గడువు తేదీకి ముందుగా కాంట్రాక్టును రద్దు చేసినప్పుడు అమ్మకందారుడు ఊహించిన కాంట్రాక్టు భంగం అనే నిబంధన ప్రకారం కాంట్రాక్టు రద్దు పరిగణించి నష్టపరిహారం కోసం దావా వేయవచ్చు. వడ్డీ కొరకు దావా వేయుట, అమ్మకందారుడు వడ్డీ కోసం దిగువ నిబంధనల ప్రకారం దావా వేయవచ్చు. గడువు తేదీ నాడు ధరను చెల్లించకపోయిన ఎడల ఆ తేదీ నుంచి వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. అమ్మకం కాంట్రాక్టు ఏర్పాటు సమయంలో ప్రత్యేకమైనటువంటి ఒప్పందం ఉన్నప్పుడు అమ్మకందారుడు వడ్డీని కూడా వసూలు చేసుకుంటాడు. ప్రత్యేకమైన ఒప్పందం లేనప్పుడు అమ్మకందారుడు కొనుగోలు వ్యక్తికి తెలియజేసినటువంటి తేదీ నుంచి వడ్డీని వసూలు చేసుకోవచ్చు. కాంట్రాక్టులో వ్రాయబడి లేకపోయినప్పుడు న్యాయస్థానం కొనుగోలుదారు నుంచి వడ్డీకి వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వడ్డీ సరుకు డెలివరీ తేదీ నుంచి లేదా ప్రతిఫలం చెల్లించవలసినటువంటి తేదీ నుంచి హైకోర్టు నిర్ణయించిన రేటు ప్రకారం అమ్మకందారుడు పొందడానికి వీలు పడుతూ ఉంటుంది. అంచేత ఇవి చెల్లింపు జరగని అమ్మకందారుని యొక్క లాభాలు. ఇవే కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, అంటే నిత్యావసరాలంటే ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల సరఫరా పంపిణీ, నిత్యావసర వస్తువులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు, నిత్యావసర పరిస్థితుల్లో ధర నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అధికారాలు బదిలీ, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ వారి అధికారాలు, నిత్యావసర వస్తువుల సప్లై మీద సరుకు అమ్మకం, కలెక్టర్ చర్యలు, యజమానికి నోటీసులు, యజమాని జవాబు, నోటీసులో లోపం, అప్పీలు, ఇతర తీర్పులు, అధికార పరిధి, జరిమానాలు, తప్పుడు సమాచారం. ప్రత్యేక కోర్టులు అనేవి ఏంటంటే అధికృత నిర్ణయాధికారి. ఈ విషయాలన్నీ కూడా ఈ నిత్యావసర వస్తువుల చట్టము క్రింద వస్తాయి. అలాగే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో వినియోగదారుల ఉద్యమానికి చరిత్ర ఒకటి ఉంది. భారతదేశంలో వినియోగదారుని యొక్క ఉద్యమాలు, అలాగే వినియోగదారుల ఉద్యమానికి కారణాలు, అంటే ఇందువలన వినియోగదారుడు ఉద్యమంలోకి వస్తాడంటే మోసపూరితమైన బ్రాండ్లు కలిగి ఉన్న వస్తువులు, ప్రాణహాని కలిగించే వస్తువులు, ప్రణాళిక ప్రకారం వస్తు జీవితం ముగియకముందే వినియోగించబడటం, మోసంతో కూడిన ధరలు, కల్తీ వస్తువుల అమ్మకాలకి అమ్మకాలను అమ్మజొప్పడం, ఇతర ఉత్పత్తిదారులను కుమ్మక్కాయ ధరలు నిర్ణయించడం, మోసపూరితమైన ప్యాకింగ్, తప్పుడు దవ పట్టించే అబద్ధాలతో కూడిన ప్రకటనలు, లోపభూయిష్టమైన గ్యారంటీ వారంటీ, అక్రమమైనటువంటి సరుకు నిల్వలు, దోపిడీతో కూడిన లాభార్జన, నల్లబజారు వ్యవహారాలు, తూనికలు కొలతలు, ఈ వినియోగదారునికి స్పష్టమైనటువంటి రక్షణ కలిగించాలనే ఉద్దేశంతో 1986లో మన దేశంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఒకటి రూపొందించడం జరిగింది. దీని ప్రకారం వినియోగదారుల పరిరక్షణ చట్టం 1956 అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ మనం కూలంకషంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. వినియోగదారుని యొక్క హక్కులు అనేవి ఏంటంటే ఆరోగ్య పరిరక్షణ హక్కు, సమాచారం పొందే హక్కు, వస్తు సేవలను ఎంపిక చేసుకునే హక్కు, విజ్ఞప్తి చేసుకునే హక్కు, నిష్పత్తి పొందడానికి హక్కు, జీవన ప్రమాణాలను పెంచే భౌతిక పర్యావరణాన్ని కలిగి ఉండే హక్కు, అలాగే ప్రాతినిధ్యం వహించే హక్కు,
వినియోగదారుల యొక్క ప్రయోజనాలు ఏంటంటే, వినియోగదారుల యొక్క మండలులు, వినియోగదారుల యొక్క రక్షణ మండలులు, అలాగే రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి, అలాగే క్వాసి కోర్టులు, అనుచిత వ్యాపార చర్యలు, వస్తువులు ఉండే లోపాలు, వినియోగదారులకు సెక్షన్ 2, వినియోగదారుని వివాదం కన్స్యూమర్స్ డిస్ప్యూట్స్, సరుకు వ్యాపారస్తులు ఫిర్యాదులు. వినియోగదారుని యొక్క వివాదాలు పరిష్కరించడానికి యంత్రాంగం ఉంది, జిల్లా ఫోరం, రాష్ట్ర కమిషన్ అండ్ నేషనల్ కమిషన్. ఇవన్నీ వినియోగదారులకు వచ్చేటటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి గల వివిధ రకాల ఏజెన్సీలు. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి తర్వాత మనం చెప్పుకుందాం. మీరు ఈ మేము చెప్పినటువంటి ఈ చిన్నపాటి అవుట్లైన్స్ హెల్ప్ తీసుకుని మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ సహకారంతో చదువుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. బాగా చదవండి, పరీక్షల కొరకు బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి తర్వాత మాట్లాడతాం. థ్యాంక్ యూ.